లోపల రాజకీయానికి సంబంధించి తిన్నోడు కాదు, ఏదో చేద్దామని వస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో. అలాంటిది నాలాగానే చాలామంది ఆలోచిస్తారు, ఎందుకు పవన్ కళ్యాణ్ సరే ఓ డిఫరెంట్ అన్నటువంటి. కానీ అతనిలోని లీడర్ని చూద్దాం అనుకుంటాం. ఇప్పుడు జగన్ దగ్గరైనా బాబు దగ్గరైనా పవన్ దగ్గరైనా మనం ఎక్స్పెక్ట్ చేసేది లీడర్షిప్. కానీ నేను లీడర్గా పనికిరాను అని తనకి తాను ఫీల్ అయితే ఒక ఎత్తు అంటే రెండు చోట్ల ఓడించారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ లెక్కన అయితే మొన్న రేవంత్ రెడ్డి ఓడిపోయాడండి, మరి ఫీల్ అవ్వాలిగా. అంతకుముందు తన నియోజకవర్గం కొడంగల్లోనే ఓడిపోయాడుగా, మరి ఏమవ్వాలా. తర్వాత ఎంపీ కేసీఆర్ అదే అనేది ఈయన కూడా ఏం చేయాలి అప్పుడు, ఇప్పటికి చేసి ఉండాలి. మొన్న జరిగినటువంటి ఎందుకు పోటీ చేయకూడదు, ఎవడాపేడి ధైర్యం సరిపోలేదు. అదే అనేది నువ్వు పిరికి వాడి అయితే నువ్వు ఎక్కడ నాయకుడు పోతావు. నేను ధైర్యవంతుడు, పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు ఎందుకంటే జగన్ని తిట్టగలుగుతున్నాడు కాబట్టి, అంతే కదా. జగన్ని తిట్టగలిగిన ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఉంటున్నాడు. జగన్ నిరంకుశుడు, ఎవరిని మాట్లాడినాడు అంటే నువ్వు అమ్మనాభూతులు తిట్టి నాకు స్వేచ్ఛ లేదంటావేది, నాకు అర్థం కాలా. నువ్వు జగన్ అనేటువంటి వాడిని అమ్మనాభూతులు తిడుతున్నావు, తిట్టి నన్ను తిట్టడానికి స్వేచ్ఛ ఇవ్వట్లేదు జగన్ కాబట్టి నిరంకుశుడు అంటావేంది, ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి భయపడుతున్నది తనకి తాను పిరికితనంతో, నేను పార్టీని కనుక బాగా సెటరేట్ చేస్తే వాళ్ళు ఎదురేకిస్తారేమో, వాళ్ళు ఎదురు తిరుగుతారేమో, బూత్ కమిటీ వేస్తే ఎదురు తిరుగుతారేమో. తను వెయ్యలేకపోగా తను మిగతా వాళ్ళందరినీ తప్పు ఎందుకు పడతాడు. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి తన బూత్ కమిటీలు తనేసుకున్నాడా, లేకపోతే కింద ఉన్నోడికి మీ సంగతి మీరు చూసుకో.